నమస్కారం. ఈరోజు వేదిత వెంకటలక్ష్మి లోగో ఆవిష్కరణ సందర్భంగా ఇక్కడ విచ్చేసినటువంటి ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, మరి అదేవిధంగా చిత్రం యూనిట్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి వేదిత వెంకటలక్ష్మి స్టార్ట్ అయ్యి ఇప్పటికీ 2 మంత్స్ అవుతుంది. అందులో భాగంగా ఇప్పటికీ 40 రోజులు మరి అమలాపురంలో షూటింగ్ కంప్లీట్ చేసుకున్నాము. మళ్ళీ ఇక్కడ మన ప్రముఖ సంగీత డ్యాన్సర్ మాస్టర్ శేఖర్ మాస్టర్ గారి ఆధ్వర్యంలో ఒక సాంగ్ని ఇక్కడ రికార్డ్ చేయ డ్యాన్స్ చేయడం జరిగింది. మరి మిగతా బ్యాలెన్స్ ఇంకొక 10 రోజులు అమలాపురంలో షూటింగ్ ఉంది. ఆ షూటింగ్ని కంప్లీట్ చేసుకొని వచ్చే మన తెలుగు వారికి ముఖ్యమైనటువంటి దీపావళి సందర్భంగా సినిమాని రిలీజ్ చేయాలని చెప్పేసని మా యూనిట్ అంతా అనుకోవడం జరిగింది. మరి కొత్త ప్రొడక్షన్ అయినా కూడా ఏబిటి వారు ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని భారీ తారగణంతో చేయడం జరిగింది. మరి మన ఈ చిత్రంలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నటువంటి ప్రముఖ హీరోయిన్ లక్ష్మీరాయ్ గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె బహుభాష నటి, ఇప్పటికే ఎన్నో భాషల్లో నటించినటువంటి అనుభవం ఉన్నటువంటి ఆమె ఈ సినిమాకు పెద్ద హైలైట్ కాబోతుంది. అంతేవిధంగా మరి కొత్త నటుడైనటువంటి కార్తీక్, మా హీరోయిన్ పూజిత గారు కూడా చాలా చక్కటి పర్ఫార్మెన్స్తో ఈ చిత్రంలో నటించారు. ఇక కామెడీ నటుల గురించి మీకు ప్రత్యేకంగా చెప్పాలి, ప్రవీణ్ గారు, మదన్ గారు, మదనందన్, ఇంకా వారి యొక్క పర్ఫార్మెన్స్ మీకు చెప్పాల్సినటువంటి పని లేదు. ఇప్పటికే ఎన్నో చిత్రాల్లో వారి వల్లనే సినిమాలు సక్సెస్ అయినటువంటి పరిస్థితి కూడా ఈ చిత్రసీమలో చూసాం. ముఖ్యంగా మా డైరెక్టర్ కిషోర్ గారు చాలా చక్కగా ఈ చిత్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నాడు. మరి మా ప్రొడ్యూసర్స్ కూడా చాలా చక్కటి నిర్మాణాన్ని చేపట్టి ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా కొత్త వారైనా కూడా చాలా చక్కగా ఈ నిర్మాణాన్ని చేపట్టడం జరిగింది. ఇప్పటికే మేము కొన్ని రష్యస్ చూసాం, చాలా అద్భుతంగా వచ్చాయి. ఇది ఒక కామెడీ థ్రిల్లర్ మూవీ. ఈ సినిమాని మరి పెద్ద హిట్ చేయడానికి మీ వంతు సహాయ సహకారాలు కావాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి రంగంలో దేనికైనా ప్రచారం చాలా ముఖ్యం. అది ప్రచారం కావాలంటే అది మీ వల్లనే సాధ్యమవుతుంది. ముఖ్యంగా ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాని మేము కోరేది ఒక్కటే. ఈ చిత్రాన్ని మరి ప్రముఖంగా చిన్న చిన్న వాళ్ళని ప్రోత్సహించాల్సినటువంటి బాధ్యత మీ పైన కూడా ఉంది. కాబట్టి మరి మీ అందరూ ఈ సినిమాని మంచి ఆదరిస్తారనే విధంగా మరి ప్రేక్షకులకు ముందుకు తీసుకువెళ్లాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉందని మరొకసారి తెలియజేసుకుంటూ, మరి మా ప్రొడ్యూసర్ ఆర్కే రెడ్డి గారు, ఆనంద్ రెడ్డి గారు, శ్రీధర్ రెడ్డి గారు, కొత్త వారైనా కూడా ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని మరి ఖర్చు కూడా వెనకాడకుండా పెద్ద ఎత్తున మరి తారాగణంతో చేపట్టడం జరిగింది. మరి వీరిని మీరందరూ ఆశీర్వదించాల్సిన అవసరం ఉంది. ఈ సినిమాతోనే కాకుండా మరిన్ని మంచి సినిమాలు తీసుకురావాలా, 10 మందికి చేయూతనివ్వాలనేటువంటి ఆలోచనతో వాళ్ళు ఈ సంస్థలోకి రావడం జరిగింది. వాళ్ళు ఒక ఇండస్ట్రీ అధిపతులు. ఇప్పటికే రైతులకు ఎన్నో విధాలుగా వాళ్ళు ఇండస్ట్రీ వలన మేలు చేకూరడం జరిగింది. మరి అదేవిధంగా సినీ పరిశ్రమలకు అడుగుపెట్టిన వారికి కూడా మీ ఆశీస్సులు, ఆశీర్వాదాలు కావాలని ఈ సందర్భంగా కోరుకుంటూ, మరి ఈ చిత్ర యూనిట్ కూడా ఎంతో సహకారం అందిస్తున్నారు. కొత్త ప్రొడ్యూసర్స్ అయినా కూడా మరి ముఖ్యంగా లక్ష్మీరాయ్ గారి గురించి నేను ప్రత్యేకంగా చెప్పాలా, ఆమె ఏ విధమైనటువంటి ఇబ్బందులు పెట్టకుండా ఈ చిత్రాన్ని ఆమె ప్రొడ్యూసర్గా మరి భుజస్కంధాలపైన వేసుకొని ఈ చిత్రంలో చాలా చక్కటి మరి వీటికి సహాయ సహకారాలు అందిస్తుంది. మరి కొత్త వారైనటువంటి కార్తీక్ గారు, మరి పూజిత గారు, మరి అదేవిధంగా ప్రవీణ్, మధు గారు, వీళ్ళందరూ చక్కటి పర్ఫార్మెన్స్ అందించి ఈ సినిమాని మంచి భారీ అంచనాలతో ముందుకు తీసుకెళ్తున్నారు. మరి ఈరోజు శేఖర్ మాస్టర్ గారి గీతం ఈ సినిమాకి ఒక హైలైట్ కాబోతుంది. మరి శేఖర్ మాస్టర్ గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన ఎన్నో చిత్రాల్లో మరి ఎంతో మంచి పర్ఫార్మెన్స్ చూపించి పెద్ద హిట్ చేసినటువంటి సాంగ్స్ ఎన్నో ఉన్నాయి. మరి అటువంటి సంగీతం డ్యాన్స్ మాస్టరు మా సినిమాకు పనిచేయడం కూడా నిజంగా ఈ సినిమా అదృష్టంగా మేము భావిస్తున్నాం. మరి మీ అందరి సహకారం కావాల్సింది ఒక్కటే, ఈ చిత్రాన్ని ప్రచారంలో మంచి పర్ఫార్మెన్స్ చూపెట్టాలని కోరుకుంటూ,
మరి ఈరోజు లోగో సందర్భంగా ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకున్నా. సినిమా హైలైట్ ఇంకోటి ఏమంటే బీహార్లో పెద్ద హీరో భూత్పూర్లో పంకజ్ గారు ఈ సినిమాలో మరి విలన్గా కూడా నటిస్తున్నారు. అది కూడా ఈ సినిమాకు పెద్ద హైలైట్గా పోతుంది. సౌత్ ఇండియాలోనే కాకుండా నార్త్ ఇండియాలో కూడా ఈ మంచి మార్కెట్ సాధించడానికి వీరందరి ఉద్యోగం చాలా చక్కగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. వెరీ గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఐ డోంట్ నో విచ్ లాంగ్వేజ్ ఇస్ ఫర్ యూ, హిందీ ఆర్ ఇంగ్లీష్? నాట్ తెలుగు. ఐ ఓన్లీ నో అందరికీ నమస్కారం. Yes, where is the Venkatalaksmi? Today is the logo launch and this is the first event of this film, this project. I'm very happy to be associated with this film. It's an out and out comedy film, a great youth team associated with this film. Right from the director to the producer to the writer to the actors. It's a very fresh team, I must say. And I'm really having a blast. This film is going to be an out and out comedy film where it's actually a new genre suddenly, because comedy films nowadays we don't see much. Nowadays we see horror comedies, we see a lot of commercial films, but now we are back, getting back the comedy. So it's a great comedy script, lighthearted film, a good entertainer. So I'm happy to be part of this. And a huge star cast. So I think it's a great team to work with. Karthik, Pujita, Pankaj, we all are here, and Praveen, Madhu, like they are like my two pillars in the film. So wherever Venkatalaksmi is, they walk with Venkatalaksmi. So it's a great team to work with. I'm really having fun, and today we're shooting for a song. It's a great, great song. It's a Masi song which has been choreographed by Shekhar Master. So I'm looking forward for this film. I'm really excited about this film and wish the team a very good luck and looking forward for your response. And thanks Sridhar Reddy, and thank you, you know, for making this kind of film. I'm sure, you know, this film is going to be something very interesting for all of you. Thank you. Movie logo launch ki vachina pedalandarki, dais meedan pedalandarki, media friends andarki chala thanks and vachinanduku. Nenu ee movie lo hero ga cheyalan jarugutundandi. I play a character like called Shekhar. It's a boy next door anamata. Natho pattu Chenti Pandu ani Madhu garu Praveen garu chestunnaru. So oka chadukunnodiki oka chadukolenodiki tara. I mean, it's a kind of chemistry, a friends group lo unnadi. And I'm like very blessed to be part of this project. And munduga na producers ki avakasham ichina producers ki Sridhar Reddy garu ki Gunnar Reddy garu ki special thanks cheptunnanu. Alage manasu petti mammalni encourage chestu ee project ki backbone ga nilchina ma Krishna Kishore garu ki, అలాగే మా డైరెక్టర్ కిషోర్ గారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. అండ్ యా, నాకు చాలా ఇష్టమైన కొరియోగ్రాఫర్స్లో శేఖర్ మాస్టర్. నాకు లైవ్గా ఇప్పుడే ఫస్ట్ టైం చూడడం జరుగుతుంది. సాంగ్ విల్ బి ద స్పెషల్ సాంగ్ ఆఫ్ అ మూవీ. అండ్ మూవీ మేకింగ్కి వస్తే అండి, ప్రతి సీన్ అంటే నేను ఇట్స్ నాట్ గోయింగ్ లైక్ రొటీన్గా కాదండి, చేస్తున్న ప్రతిసారికి చాలా కొత్తగా అనిపిస్తుంది. మేకింగ్ వైస్ చాలా ఎక్స్ట్రాడినరీగా వస్తుంది. అండ్ ప్రొడ్యూసర్స్ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా చాలా సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ అలాగే నా లైక్ యాక్టర్స్, సపోర్టింగ్ యాక్టర్స్ లైక్ పంకజ్ గారు అండ్ హీరోయిన్ పూజిత గారు అండ్ అనదర్ హీరోయిన్ లక్ష్మీరాయ్ గారు చాలా ఎంకరేజ్ చేస్తున్నారు. అలాగే యా, ఈ మూవీ ఈజ్ ఆల్మోస్ట్ డన్ అండి. ఇంకొక 10 డేస్ అమలాపురంలో స్కెడ్యూల్ ఉంది, దాంతో సినిమా అయిపోతుంది. మీ అందరు ఎంకరేజ్మెంట్ ఉండాలి. అండ్ ఇట్స్ గోన్ బి అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్, అండ్ మీ అందరికి నచ్చేలా ఉంటుంది. అండ్ ఈ దివాళీకి ఇట్స్ గోన్ కమ్ అవుట్. అండ్ yeah, we hope we give you like good entertainment. Have fun guys, thank you so much. My producer Mr. Sridhar Reddy ji and my director Kishore Ladda ji and KK garu, especially KK garu, such a brilliant guy. And Krishna Kishore, yeah. And thanks to Lakshmi Roy ji, Karthik, Pujita, Praveen sir, Madhu ji, and above all Kiran garu. And this film is really going to be a great film in the Telugu industry. I think this is the first comedy thriller film, or I hope you will give us full of support, because of without you we can't do anything else. So we need you, we need media, we need support of like, without publicity we cannot do anything else. So we need you, and thanks a lot sir. Thank you very much. ఇక్కడికి వచ్చిన ప్రెస్ వాళ్ళకి, మీడియా వాళ్ళకి, అందరికి థాంక్యూ వెరీ మచ్. మా లోగో లాంచ్ ఈ రోజు.
ఈ మూవీ 70% షూటింగ్ అయిపోయిందండి. కంప్లీట్ విలేజ్ బ్యాక్గ్రౌండ్లో తీసిన మూవీ. మా మూవీకి వెంకట్ హ్యాస్ గివెన్ బ్యూటిఫుల్ విజువల్స్. అమలాపురంలో ఆ బ్యూటీని చాలా బాగా క్యాప్చర్ చేశారు. మా మూవీకి స్టోరీ అందించిన కిరణ్ గారికి అండ్ డైరెక్టర్ కిషోర్ లడ్డా గారికి అండ్ ఆల్సో కృష్ణ కిషోర్ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్. నా క్యారెక్టర్ పేరు గౌరీ. గౌరీ ఈజ్ అ వెరీ ఇన్నసెంట్ గర్ల్. వీరారెడ్డి అనే పంకజ్ ప్లే చేశారు ఆ క్యారెక్టర్, డాన్ తలక సిస్టర్. సో ఆ అమ్మాయి ప్రేమలో పడినప్పుడు ఏం జరుగుతుంది, సో నా క్యారెక్టర్ అంతా దాని మీద రన్ అవుతుంది. అండ్ ఆ రోల్ కార్తిక్ ప్లే చేశారు. హీఈస్ డన్ అ వెరీ గుడ్ జాబ్. ఐఎమ్ వెరీ హ్యాపీ టు బి అసోసియేటెడ్ విత్ దిస్ మూవీ. అండ్ మా డైరెక్టర్కి ప్రొడ్యూసర్కి ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా, ఐమ్ సారీ. సో థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్. థ్యాంక్ యూ. నమస్కారం అండి. వేర్ ఇస్ ద వెంకటలక్ష్మి మూవీ అంటే ఒక మాలాంటి కొరియోగ్రాఫర్ అంటే మంచి సాంగ్ ఉంటే నిజంగా మెయిన్ ప్రొడ్యూసర్ గారికి, డైరెక్టర్కి, మ్యూజిక్ డైరెక్టర్కి థ్యాంక్స్ చెప్పాలి. అంటే మంచి సాంగ్ ఇచ్చారు నాకు, అంటే చాలా క్యాచీ సాంగ్, పాప నీకేదంటే ఇష్టం అని. అంటే ఈ క్యాచ్ సాంగ్ అని చెప్తాను, మనకున్న మాస్ సాంగ్స్లో చాలా చాలా రింగరింగ కానీ పక్కలో ఒకలేనంటే మనం అనుకోవడానికి ఈజీగా ఉంటుంది. అలా ఈ సాంగ్ కూడా చాలా క్యాచీ నెంబర్ అండి, పాడుకోవడానికి ఈజీగా ఉంటుంది. చాలా మంచి సాంగ్ ఇచ్చారండి, అంటే ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా చేస్తున్నారు. డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్కి, మ్యూజిక్ డైరెక్టర్కి అందరికీ చాలా థ్యాంక్స్. ఇంకోటి ఏంటంటే సాంగ్ యాక్చువల్గా ఇంకా ఎక్కువ టైం పట్టిద్దాం అనుకుంటున్నాం, కానీ ఇక్కడ ఉంది లక్ష్మీరాయ్. మామూలు డ్యాన్సర్ కాదండి బాబు, చాలా మీకు తెలుసు చాలా మంచి డ్యాన్సర్. తనతో పలుపులో లక్కీ లక్కీ రాయ్ సాంగ్ చేశానండి, ఇది సెకండ్ సాంగ్, చాలా బాగా చేస్తున్నారండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ప్రొడ్యూసర్ శ్రీధర్రెడ్డి గారికి థ్యాంక్స్ చెప్దాం అనుకుంటున్నాను. అంటే నేను ఏది అడిగినా తను పాపం ఒకసారి కూడా ఏది అనుకుండా ఎక్విప్మెంట్ ఏది అడిగినా కూడా ఇచ్చారు. కో డైరెక్టర్ కృష్ణ కిషోర్ అన్న వల్ల నేను ఇక్కడ ఉన్నాను. తను ఏదో నా చిన్న షార్ట్ ఫిల్మ్ చూసి నాకు ఈ ఛాన్స్ ఇచ్చారు. డైరెక్టర్ కిషోర్ అన్న, ఎంటర్ టీమ్, ఏడీస్, నా కెమెరా టీమ్, లైట్ ఆఫీసర్స్, అసలు అందరికీ థ్యాంక్స్ అండి. కిరణ్, అండ్ సినిమా గురించి కొంచెం చెప్తానండి. ఏం లేదు, నవ్వుకోవాలంటే ఈ సినిమాకి వచ్చేయండి, అందరికీ చెప్పేది అదే. వీళ్ళు ఎవరిని కష్టాలు పెడుతున్నా మీరు నవ్వుకుంటారు, వీళ్ళు కష్టాలు పడుతున్నా మనం నవ్వుకుంటాం. సో నేను ఈ మూవీ గురించి చెప్పగలిగేది అదొకటే, పల్లెటూరులో ఒక సూపర్ అట్మాస్ఫియర్లో ఈ సినిమా నడుస్తుంది, గ్యారంటీగా నవ్వాలంటే మటుకు వచ్చేయండి, అంతకుమించి ఇంకేం చెప్పు. థ్యాంక్ యూ సార్. అందరూ అన్నీ మాట్లాడారు, నేను ఒకరి గురించే మాట్లాడతాను. సో ఒక కొత్త డైరెక్టర్ కంటే ఎన్ని కష్టాలు ఉంటాయో ఏంటో మామూలుగా మీకు తెలిసే ఉంటుంది. కానీ నా వెనకాల, నా పక్కన ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, ఒకరు శ్రీధర్ అన్న, ఇంకొకరు కిషోర్ అన్న. సార్ నేను ఏదైనా చేయకపోయినా, ఇలా కాదు ఇలా చేయకపోయినా, లేదు కిషోర్ నువ్వు చేస్తావు, నువ్వు ఉండు అని ప్రతిసారి చెప్తూ మాకు ఏమేమి కావాలో అన్నీ అందిస్తున్నా శ్రీధర్ అన్న. తర్వాత కిషోర్ అన్న రాలేకపోయినాడు, బట్ తనే బ్యాక్ బోను, ప్రతిదీ ఏదైనా కానీ మా కష్టాన్ని మొత్తం తన మీద వేసుకొని ఇంతవరకు తీసుకొచ్చాడు. ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అయిపోయింది, సెకండ్ షెడ్యూల్ కూడా రన్నింగ్లో ఉంది. సో ఇంకా ముందుకెళ్ళి మ్యూజికల్గా కూడా మంచి హిట్ అయింది. మీ సక్సెస్ కావాలని, మీ సపోర్ట్, అందరూ మా బ్లెస్సింగ్స్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. మీడియా వారికి అందరికీ నమస్కారం. వేర్ ఇస్ ద ఎలక్ట్రానిక్ మీడియా, ఆల్ కైండ్స్ ఆఫ్ మీడియాకి గుడ్ ఈవినింగ్, థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హియర్. వేర్ ఇస్ ద వెంకటలక్ష్మి లోగో లాంచ్ ఈరోజు. సినిమా ఆల్మోస్ట్ 70% కంప్లీట్ అయిందండి, ఇంక్లూడింగ్ 2 సాంగ్స్. సినిమా టైటిల్ వేర్ ఇస్ ద వెంకటలక్ష్మి ఎంత ఇంట్రెస్టింగ్గా ఉంటుందో, సినిమా కూడా అంతే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ మ్యూజిక్ కూడా చాలా బాగా వచ్చింది, మంచి ఆకలితో ఉన్న టీం ఇది. ఎంటైర్ టీమ్ ఇంక్లూడింగ్ రైటర్, మ్యూజిక్ డైరెక్టర్, డైరెక్షన్ డిపార్ట్మెంట్, ఎవ్రీబడీ ఈజ్ యంగ్ అండ్ ఎవ్రీబడీ ఈజ్ క్రేవింగ్ ఫర్ వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకోవడానికి అందరూ రెడీగా ఉన్న టీం ఇది. సో ఇలాంటి టీంతో వర్క్ చేస్తున్నందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఈ సినిమాలో మేము నేను ప్రవీణ్ కానీ చాలా స్పెషల్ క్యారెక్టర్స్ ప్లే చేస్తున్నాం. సినిమా 2 ఇంపార్టెంట్ క్యారెక్టర్స్, చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఈ సినిమా మాకు, అలాగే ప్రొడ్యూసర్ గారికి, ఎంటైర్ టీమ్కి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి హెల్ప్ అవ్వాలని, అదే ఎయిమ్తో పనిచేస్తున్నాం. అండ్ రిజల్ట్ కూడా అలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ అందరి సపోర్ట్ మాకు ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. నా పేరు గౌరహరి.
ఇంతకుముందు నేను తుంగభద్ర కృష్ణమ్మ కల్పించిద్దరినే నేను రెండు మూవీస్ చేశాను. అండ్ ఇప్పుడు వెర్ ఇస్ వెంకటలక్ష్మి ఆడియో రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నా. దట్స్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ సార్.